అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభాభివందనాలండి. ప్రిలారా, మనందరం కూడా మన జీవితంలో షార్ట్ టర్మ్ గోల్ అని లైఫ్ టైం గోల్ అని మనం పెట్టుకొని దాని కొరకు ప్రయాసపడతా ఉంటామండి. కొంతమంది అయితే 18 గంటలు 16 గంటలు 14 గంటలు 10 గంటలు నిద్రపోకుండా కనీసం స్నానం కూడా చేయకుండా చదివే వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. అయితే వాళ్ళంతా ప్రయాసపడి చదివినప్పటికీ ఎందుకు వాళ్ళ జీవితంలో వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారు? ఇంకొంతమంది యూట్యూబ్లో కొన్ని ప్రసంగాలు చూసి, యూట్యూబ్లో కొంతమంది స్పీచెస్ చూసి, అలాగే స్టేజ్ మీద ఎవరో బాగా ఇన్స్పైర్ అయ్యే విధంగా మాట్లాడితే వాళ్ళ మెసేజెస్ చూసి ఎలా అయిపోతూ ఉంటారంటే, నేను ఇది అవ్వాలి అది అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అద్దం మీద రాసుకొని వాష్రూమ్స్లో కూడా ఆ గోల్ రాసుకొని చాలా ప్రయాసపడుతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నట్టుగా మనం గమనిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే రీజన్ ఏమి లేదండి, ఆ గోల్ అనేది దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. దేవుని చిత్త ప్రకారంగా కనుక ఆ గోల్ లేకుండా, ఆ టార్గెట్ లేకుండా, ఆ లక్ష్యం లేకుండా మనం ఎంత ప్రయాసపడినా, ఎంత మనం చదివినా, ఎంత మనం పరిగెత్తినా కూడా తప్పకుండా నిరుత్సాహం మిగులుతుంది. ఇందుకు మరి దేవుని చిత్త ప్రకారంగా గోల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏం సెలెక్ట్ చేసుకోవాలి అని దేవుడు మనం పుట్టక మునిపే మన గురించి ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. ఒకసారి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో యిర్మీయా గ్రంథం మనం చూస్తే పిల్లారా 1:4 మనం చూద్దాం. దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చూసారా, యిర్మీయా గారి పట్ల దేవుడికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక ఏంటంటే, జనములకు ప్రవక్తగా నియమించారు, అనేకులకు ప్రయోజకుడిగా దేవుడు నియమించారు. ఒక యిర్మీయా గారి గురించే కాదండి, పౌలు గారి గురించి మనం ఆలోచించుకున్నా కూడా తల్లి గర్భమున పడినది మొదలుకొని అంటారు పౌలు గారు. అలాగే దావీదు గారి గురించి మనం ఆలోచిస్తే దావీదు గారి పట్ల దేవుడుకున్న ప్రణాళిక ఇస్రాయిల్ రాజ్యానికి మొత్తానికి కూడా మహారాజుగా ఉండాలి. మరి దేవుని యొక్క ప్రణాళిక దావీదు గారు మహారాజుగా ఉండాలని ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు, మరి దావీదు గారు గొర్రెలు కాచుకుంటూ ఉంటే ఆ గొర్రెల కాపరి ఆయన సక్సెస్ అవ్వగలంటారా? అవ్వలేరండి. దేవుడు రాజుగా మారటానికి దావీదు గారికి కొన్ని అవకాశాలు ఇస్తారు. అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకుంటే గొప్ప వాళ్ళు అవుతారు. ఉపయోగించుకోలేకపోయినట్లయితే కనుక మరి జీవితంలో నిరుత్సాహంతో మిగిలిపోవాల్సిన అవసరం వస్తుంది. దావీదు గారే కాదండి, ప్రపంచంలో భూమి మీద పుట్టే ప్రతి ఒక్కరి విషయంలో కూడా వారి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుందండి. ఆ ప్రణాళికని మనం ప్రార్థనా పూర్వకంగాను వాక్యానుసారంగాను ఒకవేళ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు తెలియకపోతే కనుక, మరి వాక్యానుసారంగా నడిపించే సేవకులు మీకు దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారిని సంప్రదించవచ్చు. లేనిడలా మమ్మల్నైనా సంప్రదించవచ్చు. తప్పకుండా మీ జీవితాన్ని పట్ల దేవునికి మీ పట్ల ఉన్నటువంటి ప్రణాళికను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలి, కెరీర్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా ప్రభు కృపను బట్టి ప్రార్థనా పూర్వకంగా మీకు గైడ్ చేయడం జరుగుతుందండి. కనుక ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. అన్నింటికంటే ముఖ్యంగా ఒక విషయం బాగా గుర్తుంచుకోండి పిల్లారా, మనం ఏమి చేసినా కూడా దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. ఒకవేళ దేవుని చిత్త ప్రకారంగా మనం కనుక నడుచుకోకుండా ఉన్నట్లయితే అది తప్పకుండా ఫెయిల్ అవుతుందండి. దేవుని చిత్త ప్రకారంగా వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా కనుక మనం వెళ్ళగలిగినట్లయితే ఏ పని అయినా కానీ ప్రారంభంలోనే విజయాన్ని మనం చూడొచ్చు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్త ప్రకారంగా లక్ష్యాలను మనం ఏర్పరచుకోవాలి. దేవుని చిత్త ప్రకారంగా ప్రతి లక్ష్యంలో కూడా మనం గొప్పవారుగా విజయవంతులై మనం నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడి మాకు ఎడ్యుకేట్ చేస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు, ఈ డైలీ డివోషన్ మీకులో సహకారంలో నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ కృపలో నడిపించండి, బలపరచండి తండ్రి. మరి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో ప్రభు కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి హృదయాల్లో మాత్రమే మీరు లేవనెత్తండి, మీ చిత్త ప్రకారం నడిపించండి, సహాయం చేయండి ప్రభు. మీ చిత్త ప్రకారంగా తండ్రి నమ్మకంగా యథార్థంగా సేవ చేస్తున్న పరిచర్ చేస్తున్నటువంటి సేవకులను, వారి పరిచర్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న పరిచర్లను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక ప్రాంతాలకు మా తండ్రి విస్తరించినట్లుగా మీ కృప చూపించండి, మీ చిత్తము చొప్పులు నడిపించండి ప్రభు. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని తండ్రితో నాకు అందించండి, నడిపించండి తండ్రి. ప్రభు, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని మరొకసారి హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలని గాడ్ బ్లెస్ యు.